నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఎన్నికల ప్రణాళికపై సీఎం కేసీఆర్ కసరత్తు అభ్యర్థులు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ దసరా తర్వాత మానిఫెస్టో విడుదల తెలంగాణలో ఈ నెల 10 నుంచి కాంగ్రెస్ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం 18 రోజుల పాటు 54 నియోజకవర్గాల్లో ముఖ్య నేతల పర్యటన కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం హోరాహోరీ సర్వశక్తులు ఒడ్డుతున్న ఆశావహులు పొత్తులతో మరిన్ని చిక్కులు ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా జనవరి 19న కోల్కతాలో విపక్షాల భారీ ప్రదర్శన ర్యాలీకి ఆహ్వానిస్తూ చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ అమరావతిలో కొలువుదీరనున్న ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ నేడు భూమి పూజ 750 కోట్ల పెట్టుబడితో 7500 మందికి ఉద్యోగాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే చలపతి తప్పించుకున్నట్లు అనుమానం గుజరాత్లో స్థానికేతరులపై దాడులు 342 మంది అరెస్ట్ ప్రాణాలు అరచేత పట్టుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న యూపీ బీహార్ కార్మికులు అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన కారు 20 మంది దుర్మరణం తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందున్న తెరాస ఎన్నికల మేనిఫెస్టోను దసరా తర్వాత విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట సమితి ఎన్నికల ప్రణాళికను దసరా తర్వాత విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టోను జనరంజకంగా రూపొందించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోని ముఖ్య నేతలతో ఇప్పటికే సమావేశమైనట్లు సమాచారం. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఇప్పటికే పలుమార్లు చర్చించింది. వివిధ వర్గాలు సంఘాల నేతలు కేకేను కలిసి వినతిపత్రాలు అందిస్తుండగా కమిటీ సభ్యులతో కేసీఆర్ సైతం చర్చిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో ఎన్నికల ప్రణాళిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు, ప్రస్తుత అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా వర్గాల నుంచి సమాచారం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల మొత్తం పెంపు అంశంపైన తెరాస దృష్టి సారించింది. పింఛన్లు పెంచుతామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పెంపుదల ఎలా ఉండాలనే అంశంపై అధ్యయనం చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రకటించిన 2 పడక గదులు, దళితులకు 3 ఎకరాల భూపంపిణీ పథకాల్లో మార్పులపైన కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో ఉన్న తెరాస అభ్యర్థుల దృష్టికి వస్తున్న సమస్యలను ప్రణాళికలో చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దసరాలోపు మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసి దసరా అనంతరం మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికలోని అంశాలు బయటకు వస్తే విపక్షాలు వీటిని ప్రకటించే వీలుందని, అందువల్ల నేతలందరూ సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలకు 60 రోజుల సమయం ఉన్నందున దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సూచించారు. మిగిలిన 14 నియోజకవర్గాల అభ్యర్థులను ఈ నెల 10వ తేదీ లేదా తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒకే రోజు ప్రకటించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో తెరాస శ్రేణులు ప్రచారంలో జోరు పెంచాయి. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు తెరాస 4 ఏళ్ల పాలనలోని అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా తెరాస అభ్యర్థి మధుసూదనాచారికి మద్దతుగా చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు తెరాస అభ్యర్థి రసమై బాలకిషన్ నిర్వహించిన తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎంపీ వినోద్, మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆనాడు 1 కోటి రూపాయల కోసం కోటి అవతారాలు ఎత్తినం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కానీ ఆనాడు మా చేతుల్లో డబ్బులు లేకుండే, ఆనాడు మా చేతుల్లో మీరు కోరిన కోరికలు తీర్చే సత్తా మాకు లేకుండే, ఆనాడు మేము చెప్పేది పనిచేయకపోవచ్చు, కానీ తెలంగాణ కోసం మాత్రం బరిగీసి కొట్లాడతాం, దానికోసమే మీ అండ, దానికోసమే మీ ఆశీర్వాదం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సన్నద్దమవుతోంది. 54 నియోజకవర్గాల్లో పీసీసీ ముఖ్య నేతలు, రాష్ట స్థాయి నాయకులు పాల్గొనేలా పీసీసీ ప్రచార భేరి ప్రణాళిక సిద్దం చేసింది. ఇందిరమ్మ విజయ రథం పేరుతో మూడో ప్రచార రథాన్ని సిద్దం చేశారు. తెలంగాణలో తెరాసకు ధీటుగా ప్రచారంలో జోరు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి విస్తృతంగా జనంలోకి వెళ్లేలా పీసీసీ ప్రణాళికలు రచించింది. ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రచార కమిటీ ఈ నెల 10 నుంచి వచ్చే నవంబర్ 2 వరకు 18 రోజుల పాటు 54 నియోజకవర్గాలు చుట్టేసేలా ప్రణాళిక ఖరారు చేశారు. పీసీసీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, డీకే అరుణ, దాసోజు శ్రవణ్ సహా పార్టీ ప్రచారతార విజయశాంతి అందులో పాల్గొంటారు. ఈ నెల 10న దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట నుంచి ప్రచారానికి శ్రీకారం చుడతారు. పూర్వపు పాలమూరు, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రచార కార్యక్రమాలకు అనువుగా ఉండేలా కాంగ్రెస్ మరో ప్రచార రథాన్ని సిద్దం చేసింది. ఆధునిక వసతులతో తయారు చేసిన వాహనానికి ఇందిరమ్మ విజయరథం అని నామకరణం చేశారు. పెద్ద బస్సును ప్రచార రథంగా తీర్చిదిద్దారు. అందులోనే బస చేసి 5 కూర్చొని మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేశారు. రథానికి ముందు ఇందిరమ్మ ఫోటో, వెనక రాహుల్, బతుకమ్మను ఎత్తుకొని ఉన్న సోనియా ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ రథంపై ప్రముఖంగా కనిపించేలా పెద్ద అక్షరాలతో తీర్చిదిద్దారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 10న సీనియర్ నేత భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ రానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం హోరాహోరీ పోరు నెలకొంది. టికెట్ సాధించడమే లక్ష్యంగా నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారితో పాటు కొత్తగా చేరిన వారు టికెట్ల వేటలో నిమగ్నమయ్యారు. మహాకూటమితో ఆశాబహుల సంఖ్య మరింత పెరిగింది. తెలుగుదేశం తెరాస నుంచి కాంగ్రెస్లో చేరిన వారి స్థానాలు సహా పొత్తులతో టికెట్ల అంశం కాంగ్రెస్కు సమస్యగా మారుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తేజస్సులు కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కాంగ్రెస్ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తమ స్థానాన్ని పంపకాల్లో ఇతర పార్టీలకు ఇవ్వొద్దంటూ వివిధ నియోజకవర్గాల నుంచి పీసీసీ ఎన్నికల కమిటీపై హస్తం నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆయా స్థానాలు భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తే స్వతంత్రంగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం, వైరా, కూకట్పల్లి, పటాన్చెరువు స్థానాలను పొత్తుల్లో ఇతర పార్టీలకు కేటాయించవద్దని కాంగ్రెస్ నాయకులు కోరారు. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టికెట్ ఇస్తామన్న హామీతోనే హస్తం గూటికి చేరారు. అయితే పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం చేయవద్దని ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆర్ దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య టికెట్ కోసం హోరాహోరీ పోరు ఉంది. ములుగులో మాజీ ఎమ్మెల్యే పోడే వీరయ్య, సీతక్కల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల తెరాసలో టికెట్లు దక్కకపోవడంతో కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ కూటికి చేరారు. వారంతా టికెట్లు ఆశిస్తున్నారు. కొండా సురేఖ, వరంగల్ తూర్పు, పరకాల, నిజామాబాద్ గ్రామీణంలో భూపతిరెడ్డి, ఖానాపూర్లో రమేష్ రాథోడ్ తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయని పూర్తి ధీమాతో ఉన్నారు. పటాన్చెరు నుంచి గాలి అనిల్ కుమార్, సఫాన్దేవ్ సహా మరికొందరు టికెట్ కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు. అభ్యర్థిత్వం కోసం పీసీసీకి దరఖాస్తు చేయడం సహా ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపికకు సర్వేలే ప్రాతిపదిక అని పీసీసీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులకు నియోజకవర్గంలో ఉన్న పట్టు జనాదరణ కీలకమే తప్ప మరొకటి కాదని పేర్కొంటున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. 4 తెరాస పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర కొనసాగుతోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్లో కాంగ్రెస్ నేత ప్రతాప్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పీసీసీ కార్యదర్శి లక్ష్మణరావు గౌడ్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. పేట జిల్లా కోదాడలో నిర్వహించిన రైతు గర్జన సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస సర్కార్ రైతులను అన్ని విధాలా విస్మరించిందని విమర్శించారు. కౌలు రైతులకు అన్ని హక్కులు, మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం తెలంగాణ రైతాంగానికి రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన విషయం ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబడుతుంది. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో సహా అదేవిధంగా తెలంగాణలో పండే 17 రకాల వ్యవసాయ పంటలకి మద్దతులతో సహా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయింపు చేసి కొనుగోలు చేయబోతున్న విషయం మా మేనిఫెస్టోలో పెడుతున్నాం.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 19న కోల్కతాలో నిర్వహించనున్న భారీ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని నిరూపించాల్సిన అవసరం ఉందని మమత లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మమత లేఖలో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద ఈ ప్రదర్శన ప్రారంభించనున్నట్లు మమత వెల్లడించింది. ఈ ప్రదర్శనలో చంద్రబాబు పాల్గొనడం దేశ ఐక్యతను సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు మమత లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. అంకుర సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఒక్కొక్కటిగా కొలువు తీరుతున్నాయి. గన్నవరంలోని మేధా టవర్స్ కు సమీపంలో ప్రతిష్టాత్మక హెచ్సీఎల్ సంస్థకు నేడు భూమి పూజ జరగనుంది. 2 దశల్లో 750 కోట్ల రూపాయలను పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ సంస్థలో 7,500 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది. తక్కువ సమయంలోనే అనుమతులు మంజూరు చేయడం, ప్రత్యేక రాయితీలు ప్రకటించడం వల్ల పెద్ద సంఖ్యలో ఐటీ సంస్థలు అమరావతికి తరలివస్తున్నాయి. ప్రతిష్టాత్మక హెచ్సీఎల్ సంస్థ సైతం రాజధాని చెంతకు చేరింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో 28 ఎకరాల సువిశాల ప్రాంతంలో హెచ్సీఎల్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు నేడు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2 దశల్లో 750 కోట్ల రూపాయల మేర పెట్టుబడితో సుమారు 7,500 మందికి హెచ్సీఎల్ సంస్థ ఉపాధి కల్పించనుంది. ఐటీ రంగంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 9 దశలో 400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుండగా 2 దశను అమరావతికి సమీపంలోనే 20 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. హెచ్సీఎల్ సంస్థ రాకతో అమరావతి ఐటీ ముఖచిత్రమే మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న హెచ్సీఎల్ సంస్థ రాష్ట్రానికి రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర వహించారు. ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులు, భూమి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఐటీలో 36,000కు పైగా ఉద్యోగాలు కల్పించగా త్వరలోనే మరో 27,000 ఉద్యోగాలు రానున్నాయి. మరో 40,000 ఉద్యోగాల కల్పన కోసం వివిధ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఐటీ రంగం ఏపీలో కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా 4 ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురంలో ఐటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు రామకృష్ణ అలియాస్ ఆర్కే, చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అరుణ అలియాస్ వెంకటరవి, చైతన్యలు ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారని సమాచారం. వారు కాల్పుల్లో గాయపడి ఉండవచ్చని ఒడిశాలోని కోరాపూట్ ఎస్పీ కన్వ బిస్వాల్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. కోరాపూట్ జిల్లా పొట్టంగి సమితిలోని చిక్కల్ ములి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమాచారంతో డిస్టిక్ట్ వాలంటరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఉమ్మడిగా గాలింపు నిర్వహించాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో 15 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో మావోయిస్టులు ప్రతిఘటించడంతో 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కిట్ బ్యాగులు, ఐఈడీలు లభించినట్లు సమాచారం. కూంబింగ్కు వెళ్లిన భద్రతా బలగాలు ఇంకా వెనక్కి రాలేదు. వారు వస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియోజక అవర్గ అభివృద్ది నిధుల కింద కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేయరాదని తెలిపింది. సదరు నిధుల నుంచి ఇప్పటికే మంజూరైన పనులను కూడా ప్రారంభించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని వివరణ ఇచ్చింది. అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు ఎవరూ సొంత జిల్లాల్లో పనిచేసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు అదే జిల్లాలో పనిచేసినా లేదా నవంబర్ 30వ తేదీ నాటికి అదే జిల్లాలో 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని కూడా కొనసాగించరాదని తెలిపింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రధాన నేతలకు తాము దగ్గరి బంధువులం కాదని, ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు అందరూ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే సంబంధిత పూర్తి వివరాలను డిక్లరేషన్తో పాటు జతపరచాల్సి ఉంటుంది. న్యాయస్థానాల్లో తమపై క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని కూడా అధికారులు ధృవీకరణలో పేర్కొనాలి. ఒకవేళ ఉంటే ఆ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
వలసలు ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణమే తెలంగాణ రాష్ట సమితి లక్ష్యమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నిర్వహించిన ఆశీర్వాద సభకు హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తెలంగాణ ఉద్యమంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందున్న తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో తెరాసకు 100,000 ఓట్ల మెజార్టీ కట్టబెట్టాలన్న ఆయన అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వానకాలం వస్తే ఉసిరిలు వస్తాయి, ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ వస్తాయి, మళ్ళీ అయిపోతే కనబడదు, అలా ఇదే దాకా కనబడదు. ఈసారి మనం ఎప్పుడు చూసినా ఒకసారి 93,000 అవుట్ అయినా, ఈసారి 95,000 అవుట్ అయినా, ఆ సచిన్ టెండూల్కర్ 99 అవుట్ అయినట్టు మనం ఈ 93-95 అవుట్ అవుతున్నాం. ఈసారి మాత్రం గట్టి ఒక్క 6 కొడితే అది 100,000 దాటుతుంది. ఒక్క ఆఖరి డక్కా 1,00,000 పక్క, 1 డక్కా జోర్ వచ్చే డక్కా లేదని జరుగుతాయి. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బందీ అయిందని, తిరిగి తెలంగాణకు విముక్తి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర్ రాజ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల దీక్ష ముగింపు సభలో తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరామ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం పేరిట కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు దామోదర్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరామ్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే వైద్య రంగానికి తెరాస సర్కార్ రెట్టింపు నిధులు కేటాయించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ జలవిహార్లో ఆయుష్ వైద్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ భవిష్యత్లో వైద్య రంగంపై మరింత శ్రద్ధ కనబరుస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్ వైద్యులకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులు నిర్వహించి ఆలోపతి వైద్యం చేసేలా అవకాశం కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మనం బాధ్యతలు చేపట్టినాడు, బహుశా 4,000 పైచిల్కు కోట్ల రూపాయలు ఉండేది మన బడ్జెట్, కానీ ఈరోజు దాదాపుగా రెట్టింపై 7,000 పైచిల్కు కోట్లు వైద్య ఆరోగ్య రంగం మీద ఖర్చు పెడతా ఉన్నామని చెప్పి లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. రిక్రూట్మెంట్ సంబంధించి 21 సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ కాలేదు మాదన్నారు. 1998 రిక్రూట్మెంట్ లాస్ట్ టైం అయింది గవర్నమెంట్ లో, మరి ఇప్పటి వరకు కాలేదు ఆయుష్ డాక్టర్స్ అన్నారు. కానీ ఈ మధ్యన రిక్రూట్మెంట్ ప్రారంభించినాము, తప్పకుండా దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే నాకు తెలియజేయడం కూడా జరిగింది. బ్రిడ్జ్ కోర్సెస్ సంబంధించి ముఖ్యమైన డిమాండ్ ఉన్నట్టు కనబడతా ఉంది. ఒకవేళ అవసరమైతే మేము బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా అలోపతి వైద్య విధానాల్లోని మెలకువలు కూడా నేర్చుకుని మేము కూడా అవసరమైతే వారికి ధీటుగా పనిచేసే ఒక ఏర్పాటు వెసులుబాటు కల్పించాలని మీరేదైతే కోరుతా ఉన్నారో అది న్యాయబద్ధమైన డిమాండ్, తప్పకుండా మన ప్రభుత్వ పరంగా మన ప్రయత్నం మనం చేద్దాం. కులం అనేది కట్టుబాట్లకే కానీ రాజకీయాలను శాసించడానికి కాదని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో వివిధ సంఘాల నాయకులతో పవన్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరులు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సమాజంలోని అన్యాయాలను ఎదుర్కోవడానికే పార్టీ పెట్టామని తప్ప వ్యక్తిగత ఎదుగుదల కోసం కాదని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. అనంతరం గిరిజన ఉపాధ్యాయులు, పోలవరం నిర్వాసితులు, గిరిజన మహిళలతో పవన్ సమావేశమయ్యారు. 2019 మనదైన పార్టీని నిర్మించేందుకు అందరూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ రాష్ట్రంలోని స్కోహరీ కౌంటీలో విలాసవంతమైన కారు లిమోజిన్ అదుపుతప్పి పాదచారులపైకి దూసుకువెళ్లింది. రహదారి పక్కన ఆగి ఉన్న మరొక కారుని ఢీకొని గొయ్యిలో పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కారులో డ్రైవర్ సహా వాహనంలో ఉన్న 18 మంది మృత్యువాత పడగా 2 పాదచారులు మరణించారు. కారులో ఉన్నవారంతా పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గత దశాబ్ద కాలంలో అమెరికాలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇదేనని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లో స్థానికేతరులపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు 342 మందిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి గుజరాత్ వలస వచ్చిన వందలాది కార్మికులు ఈ దాడుల నేపథ్యంలో ఉత్తర గుజరాత్ ప్రాంతం వదిలి వెళ్లడం మొదలైంది. ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో రాష్ట రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 28న సాబర్కాంఠ జిల్లాలో 14 నెలల ఆడశిశువుపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా గుజరాతీయేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలయ్యాయి. బీహార్కు చెందిన వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్నాడే పలు జిల్లాల్లో హింస చెలరేగే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీహార్లోని సుపౌల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోకిరి బాలురును ప్రతిఘటించిన పాపానికి 34 మంది బాలికలు తీవ్రంగా దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యారు. మైదానంలో బాలికలు ఆడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న మరో పాఠశాలకు చెందిన బాలురు కస్తూర్బా పాఠశాల గోడలపై
అసభ్య రాతలు రాయగా బాలికలు వారిని ఎదురించారు. పోకిరీలను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. తమ తల్లిదండ్రులు స్థానికులతో కలిసి అక్కడికి వచ్చిన పోకిరీ బాలురు బాలికలను తీవ్రంగా కొట్టారు. మైదానంలో 74 మంది బాలికలు ఉండగా పోకిరీల దాడిలో 34 మంది గాయాలయ్యాయి. గాయపడ్డ బాలికలను అధికారులు ఆసుపత్రికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో మొత్తం 9 మందిని నిందితులుగా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగా ఇంకా 10 మంది బాలికలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వచ్చే 3 ఏళ్లలో భారత్ నుంచి నక్సలిజాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లక్నౌలో జరిగిన సత్వర స్పందన దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 26వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ప్రస్తుతం నక్సలిజం 10 నుంచి 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాల ప్రభావంతో 126 జిల్లాల నుంచి 10 జిల్లాలకే పరిమితమైందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 131 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోగా 1238 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 58 మంది లొంగిపోయారని చెప్పారు. జమ్మూకాశ్మీర్లోనూ సీఆర్పీఎఫ్ సమర్థంగా పనిచేస్తోందని రాజ్నాథ్ తెలిపారు. సీఆర్పీఎఫ్లో భాగంగానే ఏర్పాటైన ఆర్ఏఎఫ్ పనులు వేగంగా ఉన్నప్పటికీ ప్రజల పట్ల ఎప్పుడూ అనుచితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.3% వృద్ధి రేటు నమోదు చేస్తుందని, తదుపరి 2 ఆర్థిక సంవత్సరాల్లో 7.5% వృద్ధి రేటుతో సాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలు వల్ల ఏర్పడిన ఒడిదుడుకుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్లే కనిపిస్తోందని తెలిపింది. ప్రైవేటు వ్యయాలు పెరగడానికి తోడు ఎగుమతుల్లో వృద్ధి తోడ్పడనుందని వివరించింది. అయితే దేశీయంగా ఉన్న నష్టభయ పరిస్థితులకు తోడు అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఉంటుందని వివరించింది. జీఎస్టీ అమలు, బ్యాంకులకు అదనపు మూలధన సాయం వంటి వాటి వల్ల భారత వృద్ది రేటు మరింత పటిష్టమవుతుందని దక్షిణాసియా పరిస్థితులపై విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. తయారీ రంగం, వ్యవసాయ దిగుబడుల్లో వృద్ధికి తోడు సేవారంగాల జోరు కూడా భారత్కు కలిసి రానుందని తెలిపింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం, అధిక దిగుబడులతో ఏర్పడిన వాణిజ్య లోటు వల్ల కరెంటు ఖాతా లోటు పెరుగుతూ ఉండటం, రూపాయి మారకపు విలువ క్షీణించి చమురు ధరలు పెరుగుతుండటం ఇబ్బందికరమని తెలిపింది. యువ క్రీడాకారులను ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వడం వల్లే భారత క్రికెట్ జట్టు రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. ఆసియాకప్ గెలిచిన భారత జట్టు విండీస్తో సిరీస్ను తప్పకుండా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించిన ఎంఎస్కే ప్రసాద్ వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించామన్నారు. రానున్న ఆస్టేలియా న్యూజిలాండ్ సిరీస్లు కీలకమైనవని ఎంఎస్కే అభిప్రాయపడ్డారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.